క్షేత్రంలోని శ్రీవారి సన్నిధిలో లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నటువంటి వేదపారాయణం కార్యక్రమంలో ప్రస్తుతం శుక్లయజుర్వేద పారాయణం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున శుక్లయజుర్వేద కాణ్వ సంహితలో ఆమ్నాయం చేయబడినటువంటి లింగ వినియోజ్య మంత్రముల యొక్క పారాయణం చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా ప్రతిరోజు వలె ఈరోజు కూడా ఈశావాస్యోపనిషత్తులో గల మంత్రార్థాలని పరిశీలిద్దాం. ముందుగా వాయురనీలమృతమథేదం భస్మాంతగ్గ శరీరం ఓం క్రతోస్మరా కృతగ్గ స్మార క్రతోస్మరా కృతగ్గ స్మార అగ్నేనయా సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యోయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ఇతఃపూర్వం చెప్పుకున్నటువంటి మంత్రార్థాలని బట్టి మోక్ష సాధకుడు ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని ప్రార్థించడం కోసం చేయవలసినటువంటి ప్రార్థనని వర్ణించడం జరిగినది. ప్రస్తుతం ఈ మంత్రంతో మోక్షప్రాప్తిని వర్ణిస్తూ ఉన్నది ఈశావాస్యోపనిషత్తు. అందులో ముందుగా వాయురనీలమృతం ఈ వాక్యానికి అర్థం చెప్తూ వాయు ప్రాణ అధ్యాత్మపరిచ్ఛేదం హిత్వా అధిదైవత రూపం సర్వాత్మకమృతం సూత్రాత్మకమనిలం ముఖ్య ప్రాణం ప్రతిపద్యతాం అంటున్నారు. అనగా మోక్ష సాధకుడు మోక్షమును పొందేటువంటి సమయంలో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో తన యొక్క పాంచభౌతిక శరీరమందు ఉన్నటువంటి ప్రాణవాయువు అనంతవాయువుల యందు లీనమవుతూ ఉంటుందిట. అలాగే అథ భస్మాంతగ్గ శరీరం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు వివరిస్తూ ఉంటారు. అనగా ఈ లోకంలో ధర్మమార్గాన్ని అనుసరించాలి అంటే దానికి సాధనమైనది ఈ శరీరము. కావున అటువంటి ధర్మసాధకమైన ఈ శరీరము దేహాంతం తరువాత అగ్నియందు లీనమవుతుంది అని ఈ మంత్రంతో ఈశావాస్యోపనిషత్తు మోక్షప్రాప్తిని వర్ణిస్తూ ఉన్నది. అయితే ఇలా మోక్షప్రాప్తిని పొందేటువంటి ముందుగా ఆ మోక్ష సాధకుడు పరమాత్మని ఆ మోక్షాన్ని గురించి ప్రార్థించేటువంటి మంత్రములను ఇకపై ఉపదేశిస్తూ ఓం క్రతోస్మర కృతగ్గ స్మార క్రతోస్మర కృతగ్గ స్మార ఈ మంత్రానికి అర్థం చెప్తూ ఓం తత్వాది గుణయుక్త హే క్రతో జ్ఞానరూప మాం స్మర మయాకృతం ధ్యానాదికం కర్మాదికం చ స్మర అంటున్నారు. మనకి శృతి ఓంకారం గురించి వివరిస్తూ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటోంది. అనగా ఈ పరమాత్మ అంటే ఎవరు అంటే శబ్దరూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఆ ఓంకారమేనట. అటువంటి ఆ ఓంకార తత్వాన్ని కలిగిన హే పరమాత్మ జ్ఞానరూప నన్ను నేను చేసినటువంటి సత్కర్మలను నీవు స్మరించు అని ఈ మోక్ష సాధకుడు ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ తరువాత అగ్నేనయా సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ ఈ వాక్యానికి అర్థం చెప్తూ హే దేవ విశ్వాని సర్వాణి వయునాని కర్మాణి మదనుష్ఠితాని విద్వాన్ జ్ఞానవాన్ అతః హే శ్రీ భగవన్ అగ్నే సర్వజ్ఞ రాయే ముక్తిలక్షణాయ శోభనేన మార్గేణ అస్మాన్ నయ అంటున్నారు. అనగా ఆ భగవంతుణ్ణి సంబోధిస్తూ నేను నా బ్రహ్మచర్యం నుండి ఇప్పటి వరకు ఆచరించినటువంటి వైదికమైన సత్కర్మలన్నిటినీ కూడా నీవు తెలుసుకున్నవాడవు. ఆ అగ్ని రూపంలో అగ్ని భగవానుడి రూపంలో ఉండి ఆ కర్మలన్నింటినీ కూడా ఒక్కసారి స్మరించి నన్ను ఈ ముక్తి లక్షణమైనటువంటి ఈ ముక్తిని నాకు ప్రసాదించేట్లుగా ఆ మోక్ష మార్గమందు నన్ను నడిపించు అని ఈ మోక్ష సాధకుడు ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతేగాక
యుయోధ్యస్మజ్జుహురాణమేనః ఈ వాక్యానికి అర్థం చెప్తూ ఏవం అస్మత్తః సకాశాత్ జుహురాణం కుటిలం ఏనః మత్కృతం పాపం యుయోధి పృథక్కురు అంటున్నారు. అనగా ఇప్పటి వరకు నేను తెలిసి తెలియక ఆచరించినటువంటి పాపకర్మలు ఏవైనా ఉన్నట్లయితే ఆ పాప ఫలం నుండి నన్ను రక్షించి నేను మోక్ష మార్గాన్ని అవలంబించేట్లుగా నన్ను అనుగ్రహించు అని ఆ మోక్ష సాధకుడు పరమాత్మని ప్రార్థిస్తూ భూయిష్ఠాంతేన మా ఉక్తిం విధేమ వయమిదానీం భూయిష్ఠాం బహుతరాం నమ ఉక్తిం తే నమస్కారోక్తిం విధేమ కుర్మః అంటున్నారు. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఆ పరమాత్మని ఉద్దేశించి నమస్కారములను ఆచరిస్తూ ఉన్నాడు ముముక్షువు. ఈ విధంగా వేదమంత్రం చేత వర్ణింపబడిన రీతిలో కర్మజ్ఞాన ఫలదాయకుడైనటువంటి ఆ పరమాత్మయే ఈ తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని రూపంలో భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ స్వామి సన్నిధిలో జరుగుతున్న ఈ వేదపారాయణాన్ని భక్తులందరూ శ్రద్ధగా విని తద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ నేటి పారాయణని గురువందన పూర్వకంగా వైదిక ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ ఉన్నాం. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్ఠం జిష్ణుం హరిహర ప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం ప్రణమ్యాద్యందినమణిం యోగేశ్వరశిరోమణిం సర్వజ్ఞయాజ్ఞవల్క్యం తచ్ఛిష్యం కాత్యాయనం మునిం వేదాంతవేద్యం సకలాగమజ్ఞం దయాసుధా సింధుమనంతరూపం శ్రేయాజ్ఞవల్క్యం పరిపూర్ణచంద్రం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఓం గణాన్ త్వా గణపతిర్గ్రహ వామహే ప్రియాణాన్ త్వా ప్రియపతిర్గ్రహ వామహే నిధీనాన్ త్వా నిధిపతిర్గ్రహ స్వస్తయే నియుత
Adityanmarotam ganam varona praveda bhogan mitra vishva Prayo macha brahadevani
rudrayam vishvavaragratha pram yudhya amaneyata patyamana kave kave me yakshase prayajyo indra vayo vime sota upa prayo hiragatam indra bhova mosante metra gaho ve bhodada kham varo rancha reshadasam dhyam ghrata te sadanta dasra yoga kava sotana satya vratta vahesha aya dagra dravartane pam pradhatayam venascho dayata vidadya deve sarama ragnamadre mahipatha porvyagya sadhyakaha agran nayat sopadyaksharanamacharavam prathamajanadegad nahespashamavedam nanyamasmadvaishvanaratpurakedara magne ye me namavratan namrata amartyam vaishvanara kshetrajetyaya deva ugrave ghane namrata indra agne havamahe upasmai gayatana rappavamana yendave abhedeva iyakshate yedva ahihatye Ashastihajani
Oh.
Shalom, hello, pranayo, God.
ते मापेयन्ते सहस्रदशः सरस्वते तो पञ्च धातु देशे भावत् सरिद् त्वमाने प्रथमो अङ्गे Soma
shravanayo dada jadasmai Tvamima ojadhe soma vishva Svamapo aranaya svanga Yodisha Vidamo Vavardha Devena No Manasa Deva Somadha Yopha Gaga Sahasavan Mapeyodhya Matvana Nadishishya Virya Syobhaye Prajeket Saga Ishto Ashto Vyakhyat Kakodha Prathivya Stridhan Vayojana Sapta Sindhu Hiranyaksha Savita Deva Aga Dhadratna Sushedaryani Hiranyapane Savita Vicharashani Rupe Yava Prathivi Antariyate Apame Bye.
sebrahate vedeshtasat deshampartate tamah vashastachetramabhatasmabhyam vajenevate yena satanayan satamahe pradarjetam bhagamograga hovema vayam potramadeter yavidharta adrasyedyam manyama Oh,
dasa avrata saha prama rushaya sapta devya Jetraya Vishata Duma Nata Draksha Gashina Vishata Starandi Deva Mabaja Prathama Jagga Yedada Yoti Bhakti Daksha Deva, Bruhadva, Deva, Vidat,
Vishva Vishvakarma Yona Pedana Padena Syana Dehi Yosham Nirandare Shagasham Deprativi Shanti Rosha Daya Shanti Vanaspataya Shanti Shanti Reva Shanti Shriya Kantaya Kalyana Nidhaye Nidhaye Shri Venkata Nivasaya, Shri Nivasaya.